ఇవాళ రెసిపీలో వచ్చేసి పనీర్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ చాలా సింపుల్గా పనీర్ బిర్యానీ అనేది ఇలా చేసి పెట్టారనుకోండి అందరు ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా వస్తుంది అనమాట చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఎక్కువ టైం పట్టకుండా చాలా ఈజీగా పన్నీర్ బిర్యానీ అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి మీరు ఎంతైతే తీసుకోవాలనుకుంటారో అన్ని రైస్ని తీసుకొని ఇప్పుడు దీంట్లోకి కొన్ని వాటర్ వేసేసుకొని రెండుసార్లు కడిగేసుకోవాలి ఫ్రెష్గా రైస్ని అటు ఇటు నలపకూడదనమాట నార్మల్గా ఇలా ఫింగర్స్తో అనుకొని దీంట్లో నుంచి వాటర్ తీసేసుకొని మళ్ళీ దీంట్లోకి ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసి దీనిపై మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక కడాయి స్టవ్ పై పెట్టేసుకొని దాంట్లోకి ఒక టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం కొన్ని నేను ఒక చిన్న సైజు ఉల్లిపాయ తీసుకొని దాన్ని ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను ఇవి ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేయించేసుకున్నాం అనుకోండి ఈ విధంగా ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి రెడీ అయిపోతాయి ఇప్పుడు వీటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక పది కాజుని తీసుకొని దీంట్లో వేసేసుకొని బాగా వేయించేసుకోవాలి ఇలా కాజు కూడా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయల్ని సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా తరిగేసుకొని వేసుకోవాలి తర్వాత దీన్ని బాగా ఆయిల్లోనే వేయించేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ వేయించేసుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఒక ఐదారు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని కూడా బాగా ఆయిల్లోనే వేయించుకున్న తర్వాత తర్వాత ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అదేవిధంగా టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి తర్వాత పసుపుని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసేసుకొని వీటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లోనే ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి టమాటోని తీసుకొని ఒక రెండు పండువి సన్నగా కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆయిల్లోనే వీటిని కూడా బాగా మగ్గనివ్వాలి తర్వాత దీంట్లోకి కారం యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు ఒక వన్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర అదేవిధంగా ధనియాలు కలిపిన పౌడర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి చిటికట గరం మసాలా కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లో నుంచి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి పెరుగును యాడ్ చేసుకోవాలి ఒక టూ టీ స్పూన్స్ వరకు పెరుగును వేసుకోవాలి పెరుగును కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే అది అయినా యాడ్ చేసుకోవచ్చు ఆ ప్లేస్లో పెరుగు అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఇవి వేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం కలిపేసుకొని ఇప్పుడు దీనిపై మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇలా మనకి బాగా ఉడికిపోయి ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి కసూరి మేతిని యాడ్ చేసేసుకోవాలి ఇలా కసూరి మేతి వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి పన్నీర్ పీసెస్ని యాడ్ చేసేసుకోవాలి పన్నీర్ని ఆయిల్లో వేయించకుండా ఇలా డైరెక్ట్గా వేసేసుకోవాలి ఈ విధంగా నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు పన్నీర్ తీసుకొని వేసుకుంటున్నాను చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసేసుకున్నాను ఈ విధంగా మీరు మీకు నచ్చిన సైజులో కట్ చేసేసుకొని ఇలా యాడ్ చేసేసుకొని దీన్ని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఈ గ్రేవీకి పట్టేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఫ్రైడ్ అన్స్ని కూడా వేసేసుకోవాలి కొంచెం కొత్తిమీర పుదీనాని సన్నగా తరుక్కొని వేసేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు మనం రైస్ అనేది ప్రిపేర్ చేద్దాం ఇది ప్రాసెస్ అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి రైస్ ఎలా ఉడికించుకోవాలో చూసేద్దాం స్టవ్ పై ఒక బౌల్ పెట్టేసుకొని దాంట్లోకి సగం వరకే వాటర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి చెక్క లవంగా యాలకులు బిర్యానీ ఆకు సాజీనా హోల్ బిర్యానీ సరుకులు మొత్తం అవి కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకోవాలి తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీర పుదీనాని సన్నగా తరుక్కొని వేసుకోవాలి తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి ఒక వన్ టీ స్పూన్ వరకు ఇలా ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ వాటర్లో కలిసేలాగా ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని బాగా మరిగించుకోవాలి మనకి ఈ విధంగా మరిగేంతవరకు మరిగించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి రైస్ని యాడ్ చేసుకోవాలి రైస్లో నుంచి మొత్తం వాటర్ మొత్తం తీసేసుకొని ఇలా డ్ చేసుకోవాలి రైస్ మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవడం వల్ల బిర్యానీ అనేది చాలా బాగా వస్తుందనమాట చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని దీన్ని ఉడికించుకోవాలన్నమాట ఒక ఎయిటీ పర్సెంటేజ్ వరకు మనం రైస్ని ఉడికించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకుంటే మనకి తొందరగా రైస్ అనేది ఇలా ఒక ఎయిటీ పర్సెంటేజ్ వరకు ఉడుకుతుంది ఎలా ఉడికిందో తెలుసుకోవాలనుకుంటే ఒక గింజను తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే విరిగిపోతే మనకి పర్ఫెక్ట్గా ఒక ఎయిటీ పర్సెంటేజ్ వరకు ఉడికినట్టే తర్వాత దాంట్లో నుంచి వాటర్ మొత్తం తీసేసి ఇలా లేయర్స్ కింద ఈ రైస్ మొత్తాన్ని యాడ్ చేసేసుకోవాలా మనం ముందుగా రెడీ చేసి పెట్టిన పన్నీర్ కడాయిలోకి ఈ రైస్ నెమ్మది నెమ్మదిగా వేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర పుదీనాని సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఫుడ్ కలర్ ఆప్షనల్ మాత్రమే ఇక్కడ నేను పసుపు యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఫుడ్ కలర్ అంత హెల్దీ కాదు కాబట్టి మనం ఇక్కడ పసుపు వేస్తున్నాను ఇలా వేసేసుకొని దీనిపైన ఇలా టిష్యూ పేపర్స్ వేసేసుకోవాలి మీరు కావాలనుకుంటే పైన నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ వరకు దాన్ని చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత తీసి చూస్తే మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది పొడి పొడిగా చాలా కలర్ఫుల్గా చాలా బాగా వస్తుంది ఈ బిర్యానీ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది ఇలా వచ్చేస్తుంది చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా అండ్ ఈజీగా పన్నీర్ బిర్యానీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్